ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీరు మీ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ మీరు జీవో తీసుకురాలేదా? దానికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ యాక్టివ్గా ఇదంతా చేస్తున్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు దీనికి సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, వేదిక మీద నేను కొందరిని చూశాను, తెలుగుదేశం నాయకుల్ని. ఒక నాయకుడు కాలేజీలు నడుపుతూ ఉన్నారు, విద్యాలయాలు నడుపుతూ ఉన్నారు. ఏ మీ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం ఎందుకు లేదు? తెలుగు మీడియం ఎందుకు లేదు? తెలుగు మీడియం ఎందుకు ప్రవేశపెట్టలేదు? మీ భాషను ఎందుకు చూపించలేదు? తెలుగు భాషని ఎందుకు అక్కడ ప్రోత్సహించడం లేదు? మీరైతే మాత్రం తెలుగు భాషను ప్రోత్సహించరు, కానీ మీరైతే మాత్రం ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకుంటారు, కానీ మీ వ్యాపారం మాత్రం ఇంగ్లీష్ మీడియంతోనే ముడిపడి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ పని చేస్తే అది చెడ్డ అపరాధంగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మనవి చేస్తున్నా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రి గారిని పెట్టుకున్నాడు, కాలేజీలు మెయింటైన్ చేసిన మంత్రి గారిని. దానిలో తెలుగు అక్షరం నేర్పారా? అయ్యా, తెలుగు అక్షరం నేర్పు, మంత్రివర్గంలో సభ్యుడివి నువ్వు, తెలుగు రాష్ట్రంలో మనం ఉన్నాము అని ఏ రోజునైనా ఆయనకి హితబోధ చేశారా? ఇంగ్లీష్ మీడియమే కావాలి కార్పొరేట్ కళాశాలల్లో. కార్పొరేట్ కళాశాలను ప్రోత్సహించి పెంచింది మీరు కదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఇవాళ పేదవాడికి ఎక్కడికి వెళ్తాడు చదువుకోవడానికి? ప్రభుత్వం నడుపుతున్నటువంటి పాఠశాలల్లోకి వెళతాడు. పేదవాడు వైద్యం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తాడు? ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళతాడు. ఈ ప్రభుత్వం నేను మనవి చేస్తున్నా, పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి మంచి చదువు కావాలి, మంచి వైద్యం కావాలి అని ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ వైద్యశాలల్ని చక్కని పద్ధతుల్లో తీసుకువెళ్ళాలనేటువంటి ఒక సత్ప్రవర్తనని, సదుద్దేశాన్ని ఇవాళ తప్పుపట్టేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని భావిస్తూ ఉన్నా నేను. నేను ఒకటే మనవి చేస్తున్నా, తెలుగు పండితులకు మనవి చేస్తున్నా, తెలుగు రచయితలకు మనవి చేస్తున్నా, తెలుగు భాషా ప్రేమికులకు మనవి చేస్తున్నా. మేము కూడా తెలుగు భాషా ప్రేమికులమే, దానిలో ఏ విధమైన సందేహం లేదు. తెలుగు భాషే కావాలి అనుకునే వారికి కూడా నేను మనవి చేస్తున్నా, మేము వ్యతిరేకం కాదు. పేదవాడికి మంచి చదువు రావాలనేటువంటి ఉద్దేశంతో మేము తెలుగు నేర్చుకోవాలి అనుకుంటున్నారు ఎవరైనా? కమా, నేర్చుకోండి. తెలుగు భాష సపరేట్గా ఉన్నది. తెలుగు భాష 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు భాష నేర్చుకోవచ్చు. ఇంటర్మీడియట్లో తెలుగు భాష నేర్చుకోవచ్చు. తెలుగు బిఏ ఉన్నది, తెలుగు ఎంఏ ఉన్నది. తెలుగు భాషలో ప్రావీణ్యత సంతరించుకోవాలి, చదువుకోవాలి అనుకున్న వారికి తెలుగు భాష మీద పట్టు కావాలి, దాని మీద ప్రేమ ఉన్నది, అదే చదువుకోవాలి అనుకునే వారికి అవకాశాలు ఉన్నాయా? లేకుండా లేవే. కేవలం మాధ్యమం మాత్రమే ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఉంది, కానీ తెలుగు భాషని నిషేధించినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని దయచేసి ఈ సందర్భంలో అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలు తెలుగు మీడియంలో, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చేర్చలేదు. నారాయణ లాంటి కాలేజీల్లో చేరి ఫీజులు కట్టలేరు. పేదవాడు వెళ్ళేది ప్రభుత్వ పాఠశాలలో. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇవాళ ఇంగ్లీష్ మీడియం దొరుకుతుంది వారికి. ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సినటువంటి అవసరం ఏర్పడింది వారికి. సంతోషంగా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, సవాలు చేస్తున్నా, ఏ తల్లిదండ్రులైనా సరే మా పిల్లవాడు తెలుగు మీడియంలోనే చదువుకోవాలని అనుకున్న వాడిని ఒక్కరిని చూపించండి నాకు. ఇవాళ కాంపిటీషన్ ఉన్నటువంటి దేశంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు ఏమనుకుంటున్నారో, బడుగు బలహీన వర్గాలు ఏమనుకుంటున్నారో వారి ఉద్దేశాలను గమనించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఏదో తెలుగు భాషకు అన్యాయం జరిగిపోయినట్టు, తెలుగు భాషకు ద్రోహం చేస్తున్నట్టుగా మాట్లాడేటటువంటి పరిస్థితులు మీరు చేస్తున్నారు. ఇవాళ నేను చూశాను, ఆ వేదిక మీద అందరినీ చూశా. అరే, తెలుగు రచయితల సంఘం కన్నా తెలుగుదేశం నాయకులు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. దాన్ని పుంకాలు పుంకాలుగా పేజీలు వేసి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఏం చేసినా కొన్ని పత్రికలు నెగిటివ్గా రాయటమే ఒక ఆచారంగాను, ఒక అలవాటుగాను, ఒక ఉద్దేశపూర్వకంగాను పెట్టుకొని రాస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా పత్రికలు, మీరు చాలా గొప్ప పత్రికలు, పుంకాలు పుంకాలుగా మా మీద రాస్తున్నారు, మీ పిల్లలు ఏ మీడియంలో చదువుకున్నారు?
మీ మనవలు ఏ మీడియంలో చదువుకున్నారు? మీరు నిర్వహిస్తున్నటువంటి కళాశాలలు ఏ మీడియంలో ఉన్నాయి? అక్కడ మాత్రం మీరు ప్రేమ చూపించరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రం తెలుగు భాషకు వ్యతిరేకంగా ఉన్నాయి, తెలుగు భాషను కూనీ చేస్తున్నాయని పుంకాలు పుంకాలుగా రాస్తున్నారు. ఇది ఎక్కడిది అంటున్నా? మీరు ఆచరించలేని వారు మరొకరిని ప్రశ్నించేటటువంటి హక్కు మీకు ఉన్నదా? మీకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో తెలుగు భాషను మీరు ప్రవేశపెట్టరు. ఇంగ్లీష్ మీడియంలోనే మీరు రన్ చేస్తారు, మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు, మీ మనవల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. అది తప్పనడంలా, అది మీరు ముందు చూపుతో వెళుతున్నారు. ప్రపంచం కూడా ముందు చూపులో వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే దానికి మీరు సమాధానం చెప్పలేక ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసి మమ్మల్ని భ్రష్టు పట్టించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. నేను మండలి బుద్ధప్రసాద్ గారికి కూడా చెప్తూ ఉన్నా, అది ఒక రాజకీయ వేదిక చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద బురదల్లేటటువంటి కార్యక్రమం చేయవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అక్కడికి వచ్చినటువంటి రచయితలు చాలా గొప్పవారు వచ్చారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.